నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో మీరు చెప్పినటువంటి అకార్డింగ్ టు న్యూమరాలజీ 2022లో ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలామంది రిసీవ్ చేసుకున్నారు. నేమ్ కరెక్షన్స్ కోసం కూడా మీ దగ్గరికి ఆ విధంగానే వస్తున్నారు అనుకుంటున్నాను. సో లెటర్స్ చాలా చెప్పారు మీరు. కొత్త లైఫ్ని, కొత్త లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అని గోల్స్ పెట్టుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు 2022లో ఏం చేయాలనేది. సో ఎం అనే లెటర్ చూద్దామండి. వాళ్ళకి లక్కీ డేస్ కానీ, లక్కీ కలర్స్ కానీ, లేదంటే వాళ్ళు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు పర్టికులర్గా ఏ నెంబర్ తోటి ఎక్కువ అసోసియేట్ అయ్యి ఉంటుందంటారు? చాలా అంటే లెటర్స్ అన్నీ కూడా స్పెషల్ అన్న. ఒక లెటర్ని ఇంకో లెటర్తో పోల్చడానికే లేదు. సో ప్రతి లెటర్ ఇట్స్ లైక్ గోల్డ్ ఆర్ డైమండ్. లెటర్ ఎం వాళ్ళు ఇంకొంచెం స్పెషల్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుంటారు. క్రమశిక్షణ, పట్టుదల. అండ్ చాలామంది ఏమంటే ఒక లైన్లో పోవడము, ఫెయిల్ అవ్వడం, ఇంకొక లైన్లో పోవడము. ఈ ఎం వాళ్ళు అలా కాదు, చాలా స్టడీగా ఆలోచిస్తారు ఏ లైన్లో పోవాలి. బిజినెస్లు అయినా, సినిమాలు అయినా, పొలిటికల్ అయినా, అంటే ఎడ్యుకేషన్ పక్కన గవర్నమెంట్ జాబ్ అలా ముందే ప్లాన్ చేసుకుంటారు కంప్లీట్గా. ఎం వాళ్ళు స్పెషల్ అన్నమాట. వాళ్ళు ఓపిక్గా నిదానంగా అడుగు వేస్తారు. ఆ ఫీల్డ్లో వాళ్ళు నంబర్ వన్గా ఉంటారు. బిజినెస్లో ముఖేష్ అంబానీ కావచ్చు, సినిమాల్లో మన మహేష్ బాబు కావచ్చు. ఈ ఎం వాళ్ళు చాలా చాలా స్పెషల్ పీపుల్. అంటే వీళ్ళకి సాంప్రదాయాలకు విలువిస్తారు, మానవ సంబంధాలకు విలువిస్తారు. అంటే ఈ స్పిరిచువాలిటీ వైస్ దైవభక్తి ఉంటుంది, పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది, ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలుసు. ఎక్కువ ఎక్స్ప్రెస్ కారు, చేసే కూడా బయట పబ్లిష్ ఇచ్చుకోరు. ఓకే, సింపుల్గా ఉంటారు, హ్యాండ్సమ్గా ఉంటారు. స్పెషల్ లెటర్ అనమాట. బాగా భూమి మీద బ్యాలెన్స్గా ఉండి దాని షేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎం లెటర్. ఈ ఎం లెటర్ వాళ్ళు ఏమంటే వాళ్ళు ప్లాన్ చేసినట్టు ఫ్యూచర్ని, అంటే ఈరోజు మనం ఈరోజు ఎలా ఉండాలనుకోరు వాళ్ళు. ఒక 2 ఇయర్స్ అది ఎలా ఉండాలి, 3 ఇయర్స్ అది ఎలా ఉండాలి, 10 ఇయర్స్ అది ఎలా ఉండాలి, మన లైఫ్ సేవింగ్స్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఇయర్ ఏ ఊరికి వెళ్ళాలి, ట్రిప్స్ కష్టపడతారు, డబ్బు సంపాదిస్తారు, ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు అందరికి ఓపెన్ గారు, ఈజీగా ప్రేమలో పడరు, ఎవరినన్నా ఇష్టపడితే ప్రాణం పైన వదులుకోరు. తక్కువ మంది ఫ్రెండ్షిప్ ఉంటుంది ఎం వాళ్ళకి, లిమిటెడ్ ఫ్రెండ్స్. వాళ్ళతో అన్ని షేర్, అంటే ఇష్టపడిన వాళ్ళతో అన్ని షేర్ చేసుకుంటారు. బట్ ఈజీగా ప్రేమలో పడని లెటర్ ఎం. ప్రేమలో పడేసిన వాళ్ళు చాలా గ్రేట్, వాళ్ళతో లైఫ్ లాంగ్ బంధాలతో ఉంటారు వాళ్ళు. చాలా స్పెషల్ లెటర్ సార్ ఇది. లెటర్ నాన్న ఎం గురించి ఎప్పుడు చెప్పేవారు నాకు, ఎం వాళ్ళు ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు. మ్యాక్సిమం ఎవరిని ప్రేమించరు. ఓకే, కొన్ని లెటర్స్ వాళ్ళు ఏమంటే ప్రేమ కోసం పుడతారు వాళ్ళు, కొన్ని లెటర్స్ వాళ్ళు. వీళ్ళు ఎం వాళ్ళు ఏమంటే స్పెషల్గా ఉంటారు, రిజర్వ్. అంటే వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏమి చేయరు. వేరే వాళ్ళు వీళ్ళు మాటలు కలిపినా నచ్చితేనే మాట్లాడతారు. ఓకే, సెలెక్టివ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే 100 మంది 1000 మందితో ఫ్రెండ్షిప్ చేయరు. సెలెక్టివ్ ఫ్రెండ్స్ వాళ్ళతో చాలా ఓపెన్గా ఉంటారు. ప్రేమని ఇష్టమైన వాళ్ళతో బాగా పంచుకుంటారు. అండ్ చాలా పవర్ఫుల్ పీపుల్ అండి. అంటే వాళ్ళ స్మైల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతల్లో నిజాయితీ ఉంటుంది. సాంప్రదాయానికి విలువిస్తారు. నైతిక విలువలు చాలా ఎక్కువ ఉంటాయి. డబ్బు కూడా బాగా దాచుకుంటారు. ఫ్యూచర్ని ప్లాన్ చేయగలరు. 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉండాలి, ఏ ఇంట్లో ఉండాలి, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, అన్నీ వీళ్ళకి తెలుసు. ఒక లైఫ్ని మనం బిల్డింగ్ ఎలా ప్లాన్ చేస్తామో వీళ్ళు 100 ఏళ్ళ జీవితాన్ని పరిపూర్ణంగా స్టడీ చేసి అడుగు పెడతారు. సో దే ఆర్ ప్లాన్డ్ పీపుల్. వీళ్ళు ఎం లెటర్ వాల్యూ వచ్చి 4 అన్నమాట. ఓకే, తెలివి ఎక్కువ రాహు ప్రభావం వల్ల, నిజాయితీ ఎక్కువ, తెలివి ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ. కష్టపడుతూనే ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. బా, సో అంటే అందరూ కొంతమంది కూడా కష్టపడుతూనే ఉంటారు, ఎంజాయ్ చేయలేరు లైఫ్ని. సో ఈ ఎం వాళ్ళు దే ఎంజాయ్ దేర్ లైఫ్. వైఫ్కి, ఫ్యామిలీకి టైం ఇస్తారు, బిజినెస్కి, వ్యాపారానికి టైం ఇస్తారు. బట్ అన్ని రంగాల్లో నంబర్ వన్గా ఉంటారు. ఇప్పుడు ఇండియాలో గంటకి 90 కోట్లు సంపాదిస్తున్న ముఖేష్ అంబానీ లెటర్ ఎం. పోనీ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన టాలెంట్ అనుకుంటే అదే తమ్ముడు అనిల్ అంబానీ అంత సంపాదించలేకపోతున్నాడు. 50 బిలియన్స్ నుంచి 0.5 బిలియన్కి వచ్చేసాడు. ఇతను గంటకు 90 కోట్లు సంపాదిస్తున్నాడు. అంటే ప్లానింగ్ ఉందా లేదా? ఉంది. సో లెటర్ ఎం ఇస్ ఫర్ నాలెడ్జ్.
రాహు ప్రభావం వల్ల తెలివి పట్టుదల కృషి ఉంది. వీళ్ళు కానీ గోమేధికం ఒక స్టోన్, ఇది రాహు దోషాలని మృత్యు గండాలని శత్రు మన మీద అంటే నజర్ అంటారు, దృష్టి అంటారు, చెడు కళ్ళు అంటారు కదా, ఆ పడకుండా చేసేస్తుంది. గోమేధికం మోర్ దెన్ 2 క్యారెట్స్, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్, ఇదే గోమేధికం. నేను మోర్ దెన్ 5 క్యారెట్స్ వేసుకున్నా. సో మోర్ దెన్ 2 చాలా మంచిది. 5 అనేది మ్యాజికల్ నెంబర్, ఇది ఇంతకన్నా ఎవరు వేసుకోకర్లేదు. 5 క్యారెట్స్, 5 నెంబర్ లక్కీ నెంబర్ నాది. సో 5 వేసుకున్నా. ఈ గోమేధికం ఏం చేస్తుందంటే మనిషికి మంచి థాట్స్, చెడు ఆలోచనలు రావు. వీళ్ళు టార్గెట్ మీదే ఉంటారు. వీళ్ళు ఏ రంగంలో అయినా హయ్యెస్ట్ లెవెల్కి ఎవరన్నా అంటే వాడే టాప్ రా, పోటీ ఉండదు. ఇంకా ముఖేష్ అంబాని అంటే ఇండియా వాళ్ళే చెప్పాలంటే పోటీ లేదు. సో ఎంలో ఉండేవాళ్ళు లక్కీ నెంబర్ 4 అండ్ 5, 4 5. సో 4 వల్ల రాహు ఎఫెక్టు, 5 వల్ల మెరుకురి ఎఫెక్ట్. మాటకారులు ఏ పనినా మాహాట్ చేసుకు వచ్చేయగలరు. వీళ్ళు కత్తులు గన్నులు అక్కర్లేదు, ఒప్పిస్తారు ఎవరినన్నా. వీళ్ళు అనుకుని చేపించుకుంటారు వాళ్ళ దగ్గర పని. సో టాలెంటెడ్ లక్కీ హార్డ్ వర్కింగ్, ఇంతకన్నా ఏం కావాలి. ఓకే, వీళ్ళకి లక్కీ డేస్ కానీ లక్కీ కలర్స్ కానీ ఉంటాయి. వీళ్ళకి సండే వెడ్నెస్డే లక్కీ రోజులు. ఓకే, వైట్ కలర్, బ్లూ కలర్, క్రీమ్ కలర్ లక్కీ కలర్స్. నేను చెప్పినట్టు గోమేధికం మాత్రం మిస్ చేయకూడదు. ఓకే, లక్కీ స్టోన్ మాత్రం మిస్ చేయకూడదు. చాలా అంటే చాలా మంది ఉంటారంటే పేరు బాగుంది, లక్ బాగుంది, చాలా మంది ఉంటారు. ఎప్పుడైనా సరే మన టైం గ్రహాలు వీక్ అయినప్పుడు ఎనర్జీ గోమేధికం ఇస్తుంటారు, స్టాక్ చేసి పెట్టుకుంటుంది. మనం బాగున్నప్పుడు ఎనర్జీ స్టాక్ చేసి పెట్టుకొని మన బాడీ అంత పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. ఎప్పుడైనా మన టైం బ్యాడ్ అయినప్పుడు ఈ ఎనర్జీ వల్ల బ్యాడ్ టైంని వీ కెన్ ఓవర్కమ్. ఓకే, గ్రాఫ్ అంతా ఒకేలా ఉండదు, లైఫ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి స్టడీ చేయడానికే లక్ ఇష్టం. ఓకే, వీళ్ళకి ఏ అంటే ఎం అనే లెటర్కి ఏ లెటర్ తోటి ఎక్కువగా ఆపోజిషన్ ఉండే అవకాశం? యూజువల్గా ఎం వాళ్ళు ఎవరు క్యాంటీలు ఉండరు, లేదా ఆ రేంజ్కి వెళ్ళరు వీళ్ళు. వరల్డ్ నెంబర్ 1, ఇండియా నెంబర్ 1, లేదా హీరోస్లో నెంబర్ 1గా ఉండాలంటే ఎవరన్నా సరే మంచి యాక్టర్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నడినా కూడా మహేష్ బాబు అన్న మంచి యాక్టరు, అన్న బాగా కష్టపడతాడు, బాగా ఎంజాయ్ చేస్తాడు, అన్న ట్రిప్స్ బాగుపోతాడు, అన్న అన్నానే అంటాడు జూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద యాక్టర్ అయినా కూడా. సో రామ్ చరణ్ అయినా కూడా మహేష్ బాబు బాగా అంటే ఎవరు కూడా యూనివర్సల్గా ప్రభాస్ కావచ్చు లేదా చిరంజీవి కూడా కావచ్చు మహేష్ బాబుకు స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తారు. మహేష్ బాబు కూడా ఎవరిని ఈ హీరోస్ని కామెంట్ చేయడు. ముఖేష్ అంబాని కూడా సైలెంట్గా ఉంటాడు, ఆయనకి ఎవరన్నా అపోజిషన్ ఉన్నా కూడా తొక్కుంటా పైకి వెళ్ళి పైన కూర్చుంటాడు, కాబట్టి ఎవరు కూడా ఆయన ఏలిపెట్టి చూపించలేరు. ఈయన అందరిని ఏలిపెట్టి చూపించగలడు. పవర్ఫుల్ పీపుల్ అండి, లక్కీ పీపుల్. సో ఎంఓళ్ళు ఆ లైఫ్ లాంగ్ బాగుండాలంటే పేరులో డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా ఉండాలి. ఇక్కడ లింక్ ఏమంటే మన ఆస్తి మన పుట్టుకు సార్, మన బట్టలు మనం ఎలా మన సైజు కుట్టుకుంటామో డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా పేరు ఉంటే వాళ్ళ పేరు ఒక శక్తి. ఎమ్ను వాడుకోలేకపోవడం, ఇప్పుడు భూమిలో నీళ్ళు ఉన్నాయి, బోర్ వేసుకుంటే కదా పైకి, 1000 అడుగులు నీ బోర్ అంటే మనం 600 ఆపేసి నీళ్ళు రాలేదు రాలి ఆపేస్తే వేస్ట్. 1000 అడుగులు పోతేనే వాటర్ పడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ చేయలేకపోతే అదృష్టం వేస్ట్, ఎమ్లో ఉన్నా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో మనం లైఫ్ లాంగ్ అదృష్టంగా ఉండాలంటే పేర్లో ఉన్న వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలి. వీళ్ళకి మీరు ఇందాక చెప్పినట్టు బిజినెస్ బాగుంటుంది, దాని తర్వాత హెల్త్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం? ఎమ్ఓళ్ళు కూల్ మైండెడ్ పీపుల్ అండి, ఎక్కువ టెన్షన్స్ తీసుకోరు వీళ్ళు. వీళ్ళు ఏ ఫీల్డ్ అయినా నంబర్ 1గా ఉంటారు, కాబట్టి నంబర్ 1 వాడి టెన్షన్ ఏముంది. వీళ్ళకి వేరే వాళ్ళకి చాలా గ్యాప్ ఉంటుంది, పక్క పక్కనే ఉంటే తోసేస్తున్నారు అనేసి వీళ్ళు పరిగెత్తాల్సి వస్తుంది. చాలా రిలాక్స్డ్గా ఉంటారు వీళ్ళు. ఎప్పుడైతే మైండ్ రిలాక్స్గా ఉంటుందో మ్యాక్సిమం హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. సో యూజువల్గా దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టెన్షన్స్, ఫైనాన్షియల్గా బ్యాలెన్స్డ్ కాబట్టి ఆర్థిక ఇబ్బందులు లేవు. కాబట్టి యూజువల్గా మనీ ఈజ్ ద కీ ఫర్ ఎనీథింగ్ అండి. డబ్బు కోసం ఎక్కువ మంది పరిగెత్తి ఆరోగ్యం బాడి చేసుకుంటారు. వీళ్ళ దగ్గర డబ్బులు వస్తుంటాయి. ఓకే, సో మీకు ఈ ఆఫర్ ఇస్తాము, ఈ ప్రాజెక్ట్ చేయండి, లేకపోతే ఈ మనీ ఇస్తాం, మాకు సినిమా చేయండి, డబ్బుకు ఉంది కాబట్టి హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి మహేష్ బాబుని చూడండి, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పుడు అందంగా ఉంది. అవును, 45-46 వచ్చే కొంది ఇంకా అన్నం, ఇంకా సన్నగా, ఇంకా ఫిట్గా. సో పీపుల్ విల్ మెయింటైన్ హెల్త్ అండి. ఎమ్మోళ్ళు లావుగా ఉన్నా హెల్తీగానే ఉంటారు, సన్నగా ఉన్నా హెల్తీగానే ఉంటారు. దే విల్ హావ్ లాంగ్ లైఫ్ స్పాన్. వైఫ్కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు, డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తారు. వీలైనప్పుడు వాళ్ళ దాన ధర్మాలు కూడా చేస్తారు, అది బయట చెప్పుకోరు. సో అంటే అందరూ కూడా దాన ధర్మాలు చేయాలని ఏం లేదు. ఎమ్మోళ్ళు ఏమంటే సైలెంట్గా దాన ధర్మాలు చేస్తారు వితౌట్ ఎనీ పబ్లిసిటీ. సో దే ఆర్ లక్కీ పీపుల్ అండి. సో ఎంలో ఉన్నవాళ్ళు 22లో ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా చక్కగా ఆనందంగా భార్యా పిల్లలతో ఆనందంగా గడుపుతారు,
టెన్షన్స్ లేకుండా. బట్ ఎంలో ఉండి కష్టాలు ఉన్నాయంటే వాళ్ళ పేరులో రాంగ్ నెంబర్ ఉన్నట్టు. సో వాళ్ళు గమనించుకొని న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకోగలిగితే ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్ ఉంటుంది. ఓకే, గ్రేట్. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎవరికైనా సరే వీడియోస్ విన్న తర్వాత మీరు చెప్పినటువంటి లెటర్ ఉందో లేదో అనేటువంటి డౌట్ అందరికీ వస్తుంది. 2022 అంటే 6 ఆ ఇయర్ బాగుంటుంది, బట్ అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎం అనే లెటర్ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉన్నా కూడా డేట్ ఆఫ్ బర్త్గా డిసైడ్ చేస్తుంది కాబట్టి నేమ్ కరెక్షన్ కోసం మీ దాకా వచ్చేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటే ఇది చెప్తాను. ఈ ఎం వాళ్ళకి 4 వాల్యూ, 2022 6 వాల్యూ. ఈ 6కి ఈ 4కి కంప్లీట్ పరిపూర్ణత ఈ 2022లో వస్తుంది. ఓకే, ఎప్పుడైనా డేటు ఈ ఇయర్ కలిస్తే 1 నెంబర్ వస్తే అది పరిపూర్ణం. సో అన్ని ఆశలు వాళ్ళ కోరికలన్నీ తీరబోయే ఇయర్ 2022 చాలా బాగుంటుంది. సో ఎవరికైనా సరే ఎంలో ఉన్నా అరే అన్న ఇంత బాగా చెప్తున్నాడు మాకైతే కష్టాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రాంగ్ నెంబర్ ఉంటుంది. సో రాంగ్ నెంబర్ తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ఏం చేస్తున్నానంటే అందరికీ వాళ్ళ పేరులో బలం ఉందా లేదా, బలం లేని వాళ్ళని మన వాట్సాప్లో ఎన్రోల్ చేసుకొని అపాయింట్మెంట్స్ కరెక్షన్ చేసుకోమంటున్నాను. బాగున్న వాళ్ళకి లక్కీ స్టోన్ అండ్ లక్కీ కలర్ చెప్తున్నాను వాట్సాప్లోనే. సో అసలు మన పేరు బాగుందా లేదా, ఎందుకంటే ఒక్కరోజు వచ్చే వాట్సాప్లో మన అన్ని చూడడానికి కరెక్ట్ చేయడానికి 3-4 ఇయర్స్ పడుతుంది. చాలామంది వాట్సాప్ పెడుతున్నారు కదా, మనం అవి జస్ట్ ఒక్కరోజు ఆపేసి వర్క్ చేస్తే 3-4 ఇయర్స్ నాన్ స్టాప్గా నిద్రపోకుండా స్నానం చేయకుండా వర్క్ చేస్తే 3-4 ఇయర్స్ పడుతుంది. సో ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళ వరకే మనం కరెక్షన్ చేయగలము. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ వద్దు. ఓకే, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే లేదని చెప్పండి. నా రిక్వెస్ట్ ఏమంటే 21లో పుట్టిన వాళ్ళకి, 20లో పుట్టిన వాళ్ళకి, ఈ 3-4 ఇయర్స్ ముందు పుట్టిన వాళ్ళకి దయచేసి ఎన్రోల్, మనం డైరెక్ట్ ఎన్రోల్ చేసుకోవాలి వాళ్ళు అపాయింట్మెంట్ డైరెక్ట్గా. వాళ్ళ గురించి మనం ఓపెన్ చేయకూడదు, వాళ్ళ లైఫ్ గురించి, చిన్నపిల్లల గురించి. సో పెద్దవాళ్ళకి డైరెక్ట్గా పెట్టచ్చు. నాకు పంపించాల్సిన వాట్సాప్ నంబర్స్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేయొద్దండి, పెట్టండి, నేనే మీకు క్లియర్గా రిప్లై ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు ఎన్రోల్ చేసుకోవాలా వద్దా యూ కెన్ డిసైడ్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. ఈ రెండు వాట్సాప్ నంబర్లకి, ఎందుకంటే పేరే బలం. ఈ బలం లేకుండా మనం ఏది సాధించలేం. అంటే ఎంత శక్తి అయినా మనిషి అయినా సరే కట్టేసి పెడితే ఏం చేయగలడు సార్? ముందేమో పండ్లు ఉన్నాయి, చేతి కట్టి పెట్టేసి ఏం తింటాడు? చాలామంది జాతకం అలా ఉంటుంది. ఆ న్యూమరాలజీ పరంగా ఆ పేర్లు ఆ మార్పు అన్నీ అందిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తుంది, త్రూ వాట్సాప్ మీరు ఎన్రోల్ చేసుకొని కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అపాయింట్మెంట్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే వాట్సాప్ త్రూ ఫస్ట్ ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీరు తీసుకొని మీ నేమ్ కరెక్షన్స్ కోసం డీటెయిల్స్ ఏదైనా ఉంటే, అంటే పూర్తి పేరు దాంతోపాటు మీ టైమింగ్స్ ఏవైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ అవి సెండ్ చేస్తే సరిపోతుంది. సో వాటికి సంబంధించింది కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్గా అడగొచ్చు, లేదంటే వాట్సాప్ త్రూ అయినా సరే కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.